హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మ్యూజిక్ యాప్తో డబ్బుల్ని ఏ విధంగా సంపాదించాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ అప్లికేషన్ మనకు చాలా జెన్యున్గా పే అవుట్ ఇస్తుంది. జస్ట్ ఫర్ దీంట్లో మన మ్యూజిక్ని వింటూ అదేవిధంగా మన ఫ్రెండ్స్ని షేర్ చేస్తూ బోలెడంత డబ్బుల్ని మన సొంతమని చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ గురించి నేను కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఈ విధంగా ఫాలో అయినట్లయితే మీరు ఎంత అనుకుంటే అంత డబ్బులు దీంట్లో సింపుల్గా సంపాదించుకోవచ్చు. పైగా ఇది మనకు జెన్యున్గా ఇస్తుంది. ఇది చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ అని ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వింక్ మ్యూజిక్. ఇది చాలా రోజులదే, బట్ చాలా మంది దగ్గర ఈ అప్లికేషన్ అస్సలకే లేదు. అయితే చూడండి, వీళ్ళు ఒక రిఫరల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సింపుల్గా నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వింక్ మ్యూజిక్ మీరు ప్లేస్టోర్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వన్స్ మీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏమీ రాదు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేసి 10 రూపీస్ బోనస్గా రావడం జరుగుతుందన్నమాట. వన్స్ దీంట్లో మనము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, స్టార్ట్ లిస్టెనింగ్ ఉంది కదా, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, వన్స్ దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి కంప్లీట్గా లాగిన్, ఇక్కడ లాగిన్ ఉంది చూడండి, వన్స్ ఆ లాగిన్ పడిన ట్యాప్ చేయండి. లాగిన్ పడిన ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అడగడం జరుగుతుంది అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వింక్ మ్యూజిక్ అనేది ఎయిర్టెల్ వాళ్ళది. దీంట్లో మీకు ఎయిర్టెల్ నంబర్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన జియో నంబర్ కావచ్చు, కొత్త నంబర్ ఏదైతే ఉందో ఆ జియో నంబర్ కావచ్చు, ఎయిర్టెల్ నంబర్ ఏదైనా సరే, ఆ మొబైల్ నంబర్ని కొత్త నంబర్ని ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వన్స్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ మనకు 20 కాయిన్స్ అనేది దీంట్లో ఫ్రీగా రావడం జరుగుతుంది అన్నమాట. నేను మెయిన్ యాప్లో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఆ 20 కాయిన్స్ ఎక్కడ వస్తాయంటే మనం 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మనకు వచ్చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, రిఫరెంట్ ఎర్న్ అనే ప్రోగ్రామ్ ఉంది చూడండి. ప్రజెంట్ నా వ్యాలెట్లో 60 కాయిన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, మీకు వచ్చేసి 20 కాయిన్స్, అంటే 20 కాయిన్స్ ఈక్వల్ టు మనకు 10 రూపీస్ అన్నమాట. ఈ విధంగా మీకు 10 రూపీస్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మీ దగ్గర 100 కాయిన్స్ని రీచ్ అయిన వెంటనే మీరు వచ్చేసి మీ యొక్క ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మీరు డైరెక్ట్ రిడీమ్ అనేది చేసుకోవచ్చు. అది చూడండి, దీనికోసం మీరు ఇంకో అప్లికేషన్ రిడీమ్ చేసుకోవడానికి మై ఎయిర్టెల్ యాప్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్గా దీంట్లో ఏమీ ఉండదు ప్రాసెస్. మీ దగ్గర ఏదైనా ఆధార్ కార్డు ఉందనుకోండి, దాంతో చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి, మై ఎయిర్టెల్ యాప్ని స్టార్టింగ్లో మనం ఓపెన్ చేయగానే ఇక్కడ కంటిన్యూ బటన్ ట్యాప్ చేయమంటుంది. మీరు కంటిన్యూ బటన్ ట్యాప్ చేయండి, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి, అక్కడ మనకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ని, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీకు సంబంధించిన చిన్న చిన్న పిన్ కోడ్స్, అవి చిన్న చిన్న డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్, ఆధార్ లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒకటి ఇచ్చేసి మీరు ఆ నెంబర్ కొట్టేసిన తర్వాత కంటిన్యూ బటన్ ట్యాప్ చేయగానే మీకు వచ్చేసి ఒక ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటుంది. ఆ ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీరు దీంట్లో కూడా సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టే అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రజెంట్ నా వ్యాలెట్లో పేమెంట్ బ్యాంక్లో ఏమీ లేవు, బట్ సింపుల్గా మనం వన్స్ దీంట్లో 100 కాయిన్స్ని రీచ్ అయిన తర్వాత వింక్ మ్యూజిక్లో దీంట్లో మనం షేర్ చేయాలన్నమాట. మన ఫ్రెండ్స్ని షేర్ చేసినట్లయితే మనకు 100 కాయిన్స్ ఈక్వల్ టు మనకు ఈచ్ వన్, అంటే ఈచ్ వన్ 20 కాయిన్స్కి మనకు 10 రూపీస్ రావడం జరుగుతుంది. 100 కాయిన్స్ కాగానే మనకు వచ్చేసి 50 రూపీస్ ఇన్స్టెంట్గా వస్తుంది అన్నమాట. మనకు దీంట్లో చాలా టైం కూడా పట్టదు. మనకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ యాప్ నుంచి ప్రజెంట్ అయితే తీసుకోలేదు, ఇంకో 40 కాయిన్స్ అయితే నేను లైవ్లో కూడా రీడీమ్ చేసేవాడిని, బట్ మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీకు ఎంత కావాలనుకుంటే అంత ఈ మ్యూజిక్ యాప్తో మీరు సింపుల్గా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అన్నమాట. అవి చూడండి, మెయిన్గా ఈ అప్లికేషన్ మనం మ్యూజిక్, కొత్త కొత్త సాంగ్స్ కావచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ ఈ అప్లికేషన్ నుంచి వినొచ్చు. అదేవిధంగా డబ్బులు కూడా మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.